చిత్తూరు జిల్లా మదనపల్లిలో రాష్ట్రపతికి సీఎం వైఎస్ జగన్ ఘన స్వాగతం. అధికారులు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలన్న టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ధౌళిగంగకు ఆకస్మిక వరద, 150 మంది విద్యుత్ కార్మికుల గల్లంతు. మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం తేవాలన్న ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు కొన్నూరు వెంకట శ్రీనివాసులు. గుంటూరు జిల్లా బాపట్లలో వైసీపీ నేతల బైక్ ర్యాలీ. 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏ కొండూరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బాలసాని శేషకుమారి.